పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. సముద్రకణి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. సముద్రకణి దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం వినోదయ సీతంకు ఇది రీమేక్. తమిళంలో సముద్రకణి పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్కు అద్భుతమైన స్పందన రాగా ఈరోజు బ్రో నుండి మొదటి పాటను విడుదల చేశారు. ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాయిధరం తేజలపై తెరకెక్కించిన మై డియర్ మార్కండేయ పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆల్పించారు. రామజోగి శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి భాను నృత్యరీతులు అందించారు. ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన పబ్సెట్లో ఈ పాట చిత్రీకరించారు. సమయం, జీవితం గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరితో డ్యాన్స్ చేయించేలా ఉంది. కమాన్ కమాన్ డ్యాన్స్ ప్రో అంటూ ట్రెండీగా ప్రారంభమైన ఈ పాటలో స్టైలిష్ అవతారంలో కనిపించిన సాయిధరమ్ తేజ్ తనదైన నాట్యంతో ఆకట్టుకున్నారు. మంచి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్తో కన్నుల పండుగలా ఉంది పాట. ఇక తన చరిష్మాతో తెరకు నిండితనం తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ రాగతో పాట ఊపందుకుంది. మై డియర్ మార్కండేయ, మంచి మాట చెప్తా రాసుకో, మళ్ళీ పుట్టి భూమికే రానే రావు, నిజం తెలుసుకో, పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో అనే పంక్తులు ఆయన వ్యక్తిత్వానికి, పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఈ పాటలో ఊర్వశి రౌతేలా తన అందం నాట్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నిగ్ధ శర్మ ఈ పాటకు జానపద ఆకృతిని తీసుకొచ్చారు. అద్భుతంగా స్వరపరిచిన ఈ పాట సంగీత ప్రియులను కట్టిపడేసేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి తన సాహిత్యంతో మనుషుల స్వభావం, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రతిరోజు ఓ పండుగలా ఎలా జీవించాలి అనే విలువైన సందేశాన్ని ఇచ్చారు. దుస్తుల దగ్గర నుంచి ఛాయాగ్రహణం, నృత్యం, సంగీతం, ఇలా మై డియర్ మార్కండేయ పాటకు అన్నీ చక్కగా కుదిరాయి. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి బ్రోగా పవన్ కళ్యాణ్ నటించగా, మార్క్ అక మార్కండేయలుగా సాయిధరమ్ నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయి. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, సముద్రకణి, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తన్కెళ్ళబర్ని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్, నర్రా శ్రేణు, యువలక్ష్మి, దేవిక, అలీ రజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు.